वेलकम टू वेंकटस्वामी क्रिएशंस। मनम ई वीडियो लो 3D अक्षरालतो दीपावली अने ड्राइंग अयिते वेस्तुन्नानु। ई वीडियो लोकी वेल्ले मुंदु लाइक चेयंडि, शेर चेयंडि, सब्स्क्राइब चेयंडि, पक्कन उन्न बेल सिंबल नोक्कंडि, आल अने ऑप्शन नोक्कंडि। నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది। చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం। దీపావళి ఇలా రాస్తున్నాము చూడండి। పెన్సిల్ తో ముందుగా ది అనే అక్షరం చూడండి, పైన కింద వెడల్పు తక్కిచ్చి అలాగే పక్కలకు ఎక్కువ వెడల్పు అనేది ఇచ్చాను, అలాగే కొద్దిగా కింద ఇలా వెడల్పు చేస్తున్నాను। ఇలా ఒకే రకంగా నిలువుగా వెడల్పు అనేది చేసాము। ఇప్పుడు పా ది అనేది అడ్డముగా కింద అడ్డంగా పడుకున్నట్టు దీ రాశాము। పా అనేది నిలబడినట్లుగా రాస్తున్నాను। ఇలా రాసుకోవాలి చూడండి, మనకి ఎక్కడ అవసరం లేకుండా అక్కడ మనం ఇలా తీసేసుకోవాలి చూడండి। పాకు సైడ్ అనేది వెడల్పు చేస్తున్నాం, వన్ సైడ్గా వెడల్పు చేశాను। ఇది పా। ఇప్పుడు మనం వా రాస్తున్నాము చూడండి, వాని ఇలా రాస్తున్నాను ప్రక్కలకు తక్కువగా హైట్లో వెడల్పుగా ఇస్తున్నాను చూడండి, నిలువులో వెడల్పు ఇస్తున్నాను, అడ్డంలో వెడల్పు తక్కువ ఇస్తున్నాను, అంటే కొద్దిగా ఒక వైపు నుంచి చూస్తే ఎలా మనకు కనిపిస్తుందో అలాగన్నమాట చూడండి। మళ్ళీ ముందరనైతే వెడల్పు చేస్తున్నాను, ఇది వా। ఇప్పుడు లి అలా ఇలా చూడండి, లీకి ప్రక్కలకు వెడల్పు అటుపక్క ఇటుపక్క వెడల్పు ఇచ్చి కిందికి మీదికి వెడల్పు తక్కువ ఇస్తున్నాను, అంటే ఒక్కొక్క అక్షరంని ఒక్కొక్క యాంగిల్లో రాస్తున్నాను, అది మీరు గమనించాలి చూడండి। ఇలా వేసిన తర్వాత బ్లాక్ స్కెచ్తో ఇలా మొత్తానికి ఒకసారి మొత్తం మీద అవుట్లైన్ ఇచ్చేస్తున్నా, చాలా నీట్గా వర్క్ అనేది మనం చేసుకోవాలి, అప్పుడే మనకు అందంగా కనిపిస్తాయి దీపా। ఇది నేను మీకు దీపావళి సందర్భంగా చూడముచ్చటగానైతే తెలుగు అక్షరాలతో రాస్తున్నాను ఇలా, మన చేతి వణకకుండా మెల్లగా చేసుకోవాలి, అప్పుడే
మనం అనుకున్నట్టు అనేది మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇలా ప్రోగు చేసుకోవాలి. ఇలా ముందరి పక్కకు ఎక్కువగా వెడల్పిచ్చాను. చూడండి, మొత్తం లైన్ అయిన తర్వాత కొద్దిగా ఇలా బ్లాక్ చేస్తున్నాను. కొద్ది కొద్దిగా మొత్తానికి వేడుకుంటే అంతగా అందంగా కనిపించదు, కాబట్టి కొద్దిగా మనం లైట్గా అక్షరాలను అయితే ఇలా వేసేసుకోవాలి. మొత్తం వా ఇలా లైట్గా చేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ మనకు జీవుంది కదా, అటుపక్క మనకు కొద్దిగా డార్క్ ఉన్నట్టు చేయాలి. మళ్ళీ వాణి కూడా వెనక పక్క నుండి బ్లాక్ కనిపించాలి. ముందరి పక్క వెలుతురు ఉన్నట్టు వెనక సైడు బ్లాక్ ఉన్నట్టుగా చేసుకోవాలి. లీ అనేది కొద్దిగా వంపుగా ఉన్నట్టు, లోతుగా మధ్యలో లోతుగా ఉన్నట్టు అయితే మనం చేసుకోవాలి. అయిన తర్వాత నేను షాడో మధ్యలో ఇలా చేసుకోవాలి. మధ్యలో వైట్ వచ్చేట్టుగా ఉంచుకోవాలి. అటుపక్క ఇటుపక్క డార్క్ చేసుకోవాలి. అప్పుడే మనకు లుక్ అనేది అందంగా ఉంటుంది. చూడండి, అటుపక్క ఇటుపక్క డార్క్ చేస్తున్నా, మధ్యలో లైట్ అలాగే వైటే ఉంచేస్తున్నాను. ఇదే మనకు ముఖ్యమైనది ఈ 3D వేయడం. నేను మనకు కావలసింది ఈ షాడోలు, ఎక్కడ మనకు డార్క్ అవుతుంది ఎక్కడ లైట్ అవుతుంది అనేది చూసుకోవాలి. చూసుకొని దాన్ని మెల్లిమెల్లిగా మనం అనుకున్న ఆకారంలో తీసుకురావాలి, అప్పుడే అందంగా కనిపిస్తుంది. చూడండి, ది అనేది పడుకున్నట్టు, పా అనేది పక్కన నిలబడ్డట్టు, వా అనేది కొద్దిగా వెనుక సైడ్ ఉన్నట్టు, లీ అనేది అటుపక్క నుండి ఇటుపక్క కనిపిస్తున్నట్టు, ఇలా రకరకాలుగా అక్షరాలు అనేవి మనకు నచ్చినట్టుగా వేసుకోవాలి, అప్పుడే అందంగా కనిపిస్తుంది. ఇలా మొత్తం నీట్గా వర్క్ అయితే చేసుకోవాలి. అయిన తర్వాత దాన్ని స్మూత్గా తీసేసుకోవాలి. ఇక్కడ కూడా గీతలు అనేవి కనపడకుండా, లైనింగ్స్ అనేవి కనపడకుండా ఇలా స్మూత్గా తీసేసుకోవాలి, అప్పుడే ఇంకా అందంగా కనిపిస్తుంది. మనం ఎక్కడెక్కడైతే పెయింట్స్ అయితే చేసామో అక్కడ ఇలా చెయ్యాలి. ఇప్పుడు స్మూత్గా కనిపిస్తుంది, ఎక్కడ కూడా లైనింగ్స్ అనేవి కనపడవు. ఇలా అయితేనే మనకు మనం అనుకున్న రీతిలో కనబడుతుంది. ఇలా స్లోగా మెల్లిగా చేసుకోవాలి. ఇలా మనం ఎన్నో రకాలుగా రాసుకోవచ్చు.
డి అనేది పడిపోతున్నట్టు, పా నిలబడుతున్నట్టు, వా వంగినట్టు, లే అనేది ఆపుతున్నట్టు, ఇలా రకరకాలుగా మనం ఆలోచించి వేసుకోవాలి. నేను మీకు ఇది ఒకటి ఉదాహరణగా మాత్రం రాసి చూపించాను. మనం రకరకాలుగానైతే చేసుకోవచ్చు. చూడండి, దీలో ఆ గుడిలో దీపం ఉన్నట్టుగా చేస్తున్నాను. అప్పుడే మనకి కొద్దిగా అందం అనేది వస్తుంది. చూడండి, అంటే దీపం అనేది ఆ అగ్ని అనేది పుట్టినట్టు అందులో. ఇలా తర్వాత మనం ఈ మొత్తం అక్షరాలు అనేవి కట్ చేసుకోవాలి. కరెక్ట్ కొలత తీసుకొని కొద్దిగా క్రాస్ ఇలా కొద్దిగా క్రాస్ అయితే చేసుకోవాలి. కొలతలతో ఇంకా సూపర్గా వస్తుంది. మనం వేసే ఏ డ్రాయింగ్ అయినా కూడా కొలతలు అనేవి చాలా ముఖ్యం. వాటికి మనం ఏమైనా చేయవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, దాంట్లో కూడా నేను బ్లాక్ మొత్తం ఫిల్అప్ చేస్తున్నాను. ఇలా వేసి మళ్ళీ దాన్ని కొద్దిగా ఇలా స్మూత్గా చేసేసి తర్వాత ఇంకొద్దిగా మనం కట్ చేయాలి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది కదా. ఇలా మనం నీట్గా ఇతరులకు కూడా నచ్చే విధంగానైతే డ్రాయింగ్ వేస్తూ పోవాలి. మనకు ఉన్న కళ కూడా ఇతరులను మెప్పించాలి. దాంతోనే మనకు పేరు అనేది కూడా వస్తుంది. ఇలా మనం చేసుకోవాలి. ఇలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి. పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీకు. అలాగే దీపావళి శుభాకాంక్షలు.